ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే బంగ్లాదేశ్ భారత్ క్రికెట్ మ్యాచ్ వద్ద నిరసన ప్రదర్శనకు బజరంగ్ దళ్ సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా ఆందోళన చేస్తామంటూ బజరంగ్ దళ్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే తాము నల్ల జెండాలతో శాంతియుత నిరసన చేస్తామంటూ బజరంగ్ దళ్ ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. మ్యాచ్ ను అడ్డుకోనున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ హిందువులని టార్గెట్ గా చేసి మహిళల్ని పురుషులపై ఏ రకమైనటువంటి భౌతిక దాడులకు, అరాచకాలకు, అత్యాచారాలకు, హత్యలు చేసినటువంటి ఘటనలని మరోసారి బజరంగ్ దళ్ ఈరోజు విశ్వ హిందూ పరిషత్, మిగతా హిందూ సంఘాలందరూ కూడా ఈరోజు బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్ సందర్భంగా అక్కడ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై నల్ల జెండాలతో శాంతియుత నిరసన తెలియజేస్తామంటూ కూడా బజరంగ్ దళ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఈ అంశం చాలా రోజులుగా మ్యాచ్ ని అడ్డుకోబోతా ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు పుకార్లుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉన్నాయి. ఆ రకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం తమకు లేదు. బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితులని మరోసారి అక్కడి దేశ ప్రజలకు, ఇక్కడ భారతదేశ ప్రజలకందరూ కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఈ రకంగా నెలకొంది అనే విషయాన్ని తెలియడం కోసమే ఈ రోజు నల్ల బ్యాచ్లతో, నల్ల జెండాలతో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద శాంతియుతంగా ఈ నిరసన తెలియజేస్తాము. హిందువులకు రక్షణ కల్పించాలని, హిందువులపై అకారణంగా దాడులు నిర్వహించినటువంటి వ్యక్తులని ఇప్పటికీ అరెస్టు చేయకపోవడము, కేవలం నిరసన కార్యక్రమం మాత్రమే ఉంటుంది, ఆందోళన వ్యక్తం చేయము అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా విహెచ్పి ఈ అంశాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ సందర్భంగా మాత్రం పెద్ద మొత్తంలో పోలీసులు ఇప్పటికే ఎక్కడ కూడా ఎలాంటి ఆందోళన, అనుమతి లేనటువంటి వ్యక్తులు రాకూడదు అంటూ కూడా ఇప్పటికే సీరియస్ గా పోలీసులంతా కూడా అడిషనల్ ఫోర్స్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు విహెచ్పి బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం అనేది శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అంశం కాబట్టి దీన్ని పోలీసులు దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా ఇటువైపు రావద్దు అంటూ కూడా ఇప్పటికే ప్రకటన జారీ చేయడం జరిగింది. విహెచ్పి నాయకులు అక్కడికి వెళ్లి ఏదైనా నిరసన తెలియజేసే ప్రయత్నం చేసినా ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తామంటూ మాత్రం పోలీసులు ఇప్పటికే వారు అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి కూడా వాళ్ళు తగిన భద్రత ఏర్పాటు చేసుకుని కేవలం టికెట్స్ ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు మాత్రమే లోపలికి అనుమతిస్తాము, ఈ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా అనుమతించము అనేది మాత్రం పోలీసులు ఈ ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి విహెచ్పి తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమం మెట్టుదారి తీస్తుంది, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితికి దారి తీస్తుంది అనే దానిపై మాత్రం మ్యాచ్ స్టార్ట్ అయినటువంటి సందర్భంగా వీళ్ళు తప్పనిసరిగా నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామంటూ మాత్రం పట్టుబడటము, పోలీసులు అనుమతి లేదు అడ్డుకొని అరెస్ట్ చేస్తామంటూ మాత్రం పోలీసులు మరి ఏ రకంగా ఈరోజు మ్యాచ్ పరిస్థితుల్ని పరిసరాల్లో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది అనే దానిపై మాత్రం మనకి హాస్పిటల్లో కొంత క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది.